జనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ట్రిపుల్ ఆర్ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 11,000కు పైగా థియేటర్లలో మూవీ రిలీజ్ అయింది. ఇక దేశంలో ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ మానియానే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 1500కు పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఇప్పటికే మూవీ చూసిన అభిమానులు బొమ్మ అదుర్సంటూ రివ్యూ ఇచ్చేస్తున్నారు. అంచనాలను మించి మూవీ ఉందని, బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. సినిమా విజయవంతం కావడంతో స్టెప్పులు వేస్తూ, కేరింతలు కొడుతూ హాళ్ల వద్ద హంగామా చేస్తున్నారు అభిమానులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ చెప్పండి శ్రీనివాస్, మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉంది ట్రిపుల్ ఆర్ మానియా? ఇదైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ట్రిపుల్ ఆర్ సినిమాను ఈ రోజు స్పెషల్ మార్నింగ్ షో చూసినటువంటి ప్రేక్షకులు మనతో ఉన్నారు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ జోడీగా నటించినటువంటి ఈ యొక్క చిత్రం చాలా బాగుందని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి సినిమా చూసినటువంటి ఫ్యాన్స్ ఉన్నారు, చెప్పండి ఈ యొక్క ట్రిపుల్ ఆర్ సినిమా ఎలా ఉంది? ఈ రోజు ట్రిపుల్ ఆర్ సినిమా నందమూరి అభిమానులకైతే ముందుగా ఉగాది పండుగ వచ్చినట్టుండేది. అది ఒక అభిమాని గర్వించదగ్గ సినిమా చేసింది అన్న రాజమౌళి గారు. మేము ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి అభిమానులకైతే ముందుగానే ఉగాది పండుగ వచ్చింది. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గానీ ఇప్పుడు మన రామ్ చరణ్ తేజ గానీ ఇలాంటి క్యారెక్టర్ ఉంచారు, వాళ్ళు చేసినటువంటి క్యారెక్టర్ ఎలా ఉంది? నందమూరి తారక రామారావు అయితే సుబ్రహ్మణ్యం భీము గారి, అల్లూరి సీతారామరావు గారి, రామ్ చరణ్ ఇద్దరి పాత్ర సమానంగా ఎవరి క్యారెక్టర్ తగ్గకుండా రాజమౌళి గారు చాలా చక్కగా వాళ్ళిద్దరిని మంచిగా చిత్రీకరించి ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ సినిమా ట్రిపుల్ ఆర్ తీయడం జరిగింది. మీరు చెప్పండి ఈ సినిమా యొక్క స్టోరీ ఎలా ఉంది? రాజమౌళి గారికి అభిమానం, రాజమౌళికి అందించే మంచి సినిమా. మనతో మాట్లాడడానికి ఈ యొక్క ఫ్యాన్స్ ఇక్కడ వాళ్ళకి రామ్ చరణ్ సినిమా అనేది ట్రిపుల్ ఆర్ అనేది ఉగాది పండుగ వచ్చినట్టుగా ఉంది. రామ్ చరణ్ రోల్ అయితే చాలా బాగుంది, అల్లూరి సీతారామరాజుది. ఆ రోలు రామ్ చరణ్ కి బాగా సెట్ అయింది. సినిమా అనేది బంపర్ హిట్ చాలా బాగుంది. మ్యూజిక్ మన ఎంఎం హీరో అని చాలా బాగుంది మ్యూజిక్. ఎన్టీఆర్ రోల్ కూడా బాగా ఉంది. ఇద్దరిది సేమ్ ఉంది, ఈక్వల్ ఉంది సీక్వెన్స్. ఇద్దరి ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు, ఇద్దరిది సమానంగా ఉంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి? ఎన్టీఆర్ క్యారెక్టర్ కొమరం భీమ్. కొమరం భీమ్ ది కూడా చాలా బాగుంది. ఇంకా అల్లరి సీతారామరాజు కూడా చాలా బాగుంది. ఇద్దరు క్యారెక్టర్ ఓకే బాగుంది. సినిమా సూపర్. సినిమా సూపర్ సూపర్ హిట్ అని చెప్తున్నారు ఫ్యాన్స్. స్పెషల్ మార్నింగ్ షో సంబంధించినటువంటి యొక్క సినిమాను చూసి కేరింతలు కొడుతున్నటువంటి యొక్క ప్రేక్షకులు మనతో ఇక్కడ చూసినటువంటి క్యారెక్టర్ వాళ్ళు ఉన్నారు, చెప్పండి ఈ యొక్క సినిమా ఎలా ఉంది? సినిమా సూపర్ బంపర్ హిట్. రామ్ చరణ్ హైలైట్ సూపర్ గా హిట్ చేశాడు. సినిమా మాత్రం చాలా బాగుంది, హైలైట్ మూవీ. ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి క్యారెక్టర్ రెండు క్యారెక్టర్లు అంటే రామ్ చరణ్ తేజ, ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఈ యొక్క సినిమా చాలా బాగుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కిరవాణి కూడా ఈ యొక్క మంచి సంగీతాన్ని అందించారు. ఈ యొక్క
ఈ సినిమా చూసినంత సేపు మాకు ఎంతో ఒక ఉద్యమంలో పాల్గొన్న విధంగా అనిపించింది. ఈ ఇలాంటి సినిమా ఒక ఆదర్శవంతమైనటువంటి సినిమా సంబంధించినటువంటి సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూడదగినటువంటి సినిమా. ఈ యొక్క సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరు చూడవలసిందే. ఈ యొక్క సినిమా చూసినంత సేపు చాలా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉందని ప్రేక్షకులు చెప్తున్నారు. శ్రీనివాస్, 99 టీవీ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా నుండి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎస్, భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యింది. దీంతో ఎక్కడ చూసినా కానీ ప్రేక్షకులు ఇంకా అభిమానుల సందడి నెలకొంది. ఇక నెల్లూరు జిల్లాలో కూడా ట్రిపుల్ ఆర్ మానియా కొనసాగుతోంది. ఇక నెల్లూరు జిల్లాలో ట్రిపుల్ ఆర్ మానియా ఏ విధంగా కొనసాగుతోందో మనకు మరింత అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి విద్యాసాగర్. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని గూడూరు వద్ద ఉన్నాము. ట్రిపుల్ ఆర్ మూవీ రౌద్రం రణం రుద్రం అనే ఈ టైటిల్ తో రిలీజ్ అయ్యి ఆల్రెడీ ఒక షో ఇప్పటికే బయట వచ్చింది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా చాలా బాగుంది, చాలా ఎమోషనల్ తో కూడిన సినిమా. 1920లో తీసుకొని పీడియారికల్ మూవీగా తరగతి సినిమాకి ఇప్పటికే భారీ ప్రేక్షకాదరణ వచ్చింది అని చెప్పవచ్చు. ఒకసారి ఇక్కడ ఉండే ఫ్యాన్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చిన్న, సినిమా గురించి ఏమనుకుంటారు? సినిమా బ్లాక్ బస్టర్, మైండ్ బ్లాక్ ఉంది లోపల. ఒక్కో సీన్, ఇంటర్వెల్ సీన్, ఎన్టీఆర్ సీన్, మైండ్ ఆ పులులతో రావడం ఆయన మైండ్ పోతుంది. ఒక్కో సీన్ ఒకటి రెండు కాదు, ఓవరాల్ సినిమా మొత్తం సూపర్ సూపర్, మైండ్ బ్లాక్ అంతే, ఏం మాట్లాడలేదు, స్పీచ్ లెస్. అలాగే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సినిమా ఎట్లా ఉంది, బ్లాక్ బస్టర్ అయినా కాదు, సినిమా పోయి చూడండి, రాజమౌళి ఏం ఎద్దడన్నాడు వచ్చాడు, పులులు సింహాలు నక్కలు ఆయన వెనుక యశ్రీధర్, మనకు అర్థమవుతోంది అక్కడ ప్రేక్షకుల కోలాహలం, ప్రేక్షకుల సందడి చూస్తుంటే ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత బాగుందో సినిమా. అంటే ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేయండి, ఎవరైనా అక్కడ అభిమానులు ఉంటే మాట్లాడే వాళ్ళు. సో సినిమా ఏ విధంగా ఉందో ఇదే ప్రేక్షకులు చాలా ఎప్పుడు షో షో స్టార్ట్ అవుతాయి చాలా నాలుగు సంవత్సరాలనా, ఒకటి రెండు కదనా, నాలుగు సంవత్సరాలనా, ఒకటి రెండు కదా, నాలుగు సంవత్సరాలనా, నాలుగు సంవత్సరాలకి మేము ఏం చేసిన దానికే రాజమౌళి అని రాజమౌళి రాజమౌళి ఎన్టీఆర్ ఎన్టీఆర్ రామచంద్ర రామచంద్ర రైట్. థ్యాంక్ యూ సాగర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాం.